నా దైనందిన జీవితంలో చాలాసార్లు భయం నన్ను ఏ పని చేయకుండా ఆపుతోంది వైఫల్యం నుండి భయం కొన్నిసార్లు తిరస్కరణ నుండి కావచ్చు ఈ భయాన్ని ఎలా అధిగమించాలి లేనిదాన్ని మీరు ఎప్పటికీ అధిగమించలేరు ఇప్పుడు మీరు భయపడుతున్నారా ఇప్పుడు నేను ఏదైనా మీకు హాని కలిగించేలా చేస్తానని భయంగా ఉందా అది భయమేనా మీ జీవితంలో ప్రతి క్షణం మీరు భయపడుతున్నారా లేదుగా కాబట్టి మీకు భయం లేనప్పుడు అలానే ఉండండి ఎందుకంటే భయాన్ని సృష్టించడానికి మీరు బాగా ఊహించుకోవాలి భయం లేకుండా ఉండాలంటే మీరు ఏమీ చేయక్కర్లేదు భయం కలిగేది ఎందుకంటే ఎక్కువగా ఊహించుకోవడం వల్ల ఇప్పటివరకు జరగనివి మీరే సృష్టించుకుంటున్నారు ఏదైతే జరగచ్చో మీ మనసులో అది వేల రకాలుగా జరుగుతూ ఉంటుంది నిజానికి అది అసలు జరగకపోవచ్చు కూడా మీరు భయపడిన విషయాలు మీరు భయపడిన ఒక వంద విషయాలను తీసుకోండి వాటిలో తొంభై తొమ్మిది జరిగి ఉండవు అవునా కాబట్టి ఎప్పుడు మీ భయం దేని గురించంటే అసలు లేని దాని గురించి మీరు లేని దానితో పోరాడలేరు దాన్ని అధిగమించలేరు కూడా మనం ఉన్నదాన్ని అధిగమించగలం ఉన్నదాన్ని మాత్రమే అధిగమించగలం మీరు లేనిదాన్ని అధిగమించలేరు మీరు ఆ ప్రయత్నం ఆపేయాలంతే భయాన్ని ఆస్వాదించండి కేవలం అది మీరు చేస్తున్నది మీకు హారర్ సినిమాలంటే ఇష్టమా అవును అంటే మీరు కాదు అంటున్నారు కానీ మీరే వాటిని నిర్మిస్తున్నారు కదా డబ్బు సంపాదించడం లేదు అంతే భయం అంటే మీరు మీ మనసులో హారర్ సినిమాలను నిర్మిస్తున్నట్టు వేరెవ్వరూ చూడాలనుకోవట్లేదు అది నిర్మాతకి మంచిది కాదు కదా మీరు నిర్మిస్తున్నారు కాబట్టి మీరు ఇంకేదైనా ప్రయత్నించి చూడండి అంటే కామెడీ లవ్ స్టోరీ సస్పెన్స్ థ్రిల్లర్ ట్రై చేసి ఒకసారి చూడండి ఈరోజే కూర్చొని ఒక మంచి లవ్ స్టోరీ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఒక కామెడీ ఐదైదు నిమిషాల సినిమాలను మీ మనసులో తయారు చేయండి మీ మనసులోనే నిజంగా మీ మనసును భిన్నంగా ఉపయోగించండి అది ఒక నమూనాలోకి వచ్చేసింది అది అన్ని సమయాల్లో కేవలం హారర్ సినిమాలు సృష్టించే నమూనాలకు వచ్చేసింది మీరు తగినన్ని హారర్ సినిమాలు చూసేశారు కదా అవి బోర్ కొడతాయి వేరేదాన్ని సృష్టించండి మీరు ఈ సినిమాలు నిర్మిస్తే మీ జీవితంలో ఇలాంటివి జరుగుతాయని కాదు ఇప్పటికీ అవి జరక్కపోవచ్చు కనీస సినిమాలని ఎంజాయ్ చేయొచ్చుగా హ్యాపీగా వాస్తవానికి ఇది జరక్కపోవచ్చు అయితే ఏంటంట ప్రపంచంలో జరుగుతున్న వాటిని మీరు ఆస్వాదించలేకపోతే కనీసం మీ మనసులో ఏమి జరుగుతుందో దాన్ని ఆనందించండి ప్రతి మనిషికి ఆ మాత్రం హక్కు ఉంటుంది కదా ప్రపంచం తన పట్ల దయ చూపకపోయినా కనీసం తన మనసైనా దయతో ఉండాలి కొన్ని మంచి సినిమాలు నిర్మించాలి